క్షీరసాగర మదనంలో పుట్టిన అమృత కలశాన్ని దక్కించుకునేందుకు జరిగిన పోరాటమే ఈ కుంభమేళ నేపథ్య గాథ. అమరత్వాన్ని సాధించేందుకు అసురులను తుంచిన సందర్భంలో జరిగినటువంటి పోరాటానికి నాందిగానే ఈ కుంభమేళ ప్రతి మూడేళ్లకోసారి నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా హరిద్వార్లో ప్రస్తుతం మహాకుంభమేళా నిర్వహిస్తున్నారు. ఖగోళ శాస్త్ర ప్రకారం సూర్య భగవానుడు ప్రముఖ రాశిలో ప్రవేశించినందుకు గుర్తుగా ఈ పండుగ ఈ నీళ్ల పండుగ నిర్వహిస్తారు. విశ్వాసాలు ఏవైనా ఇందులో ఈ పవిత్ర గంగలో స్నానం ఆచరిస్తే అంతా మంచి జరుగుతుందన్నది భారతీయుల విశ్వాసం. నదీమ తల్లి కనుసన్నల్లో జరుగుతున్న మహా సంబరం లక్షలాది మంది ఒక్కచోట చేరి స్నానాలాచరించే పుణ్యకార్యం. గంగమ్మతో పెనవేసుకుపోయిన తరతరాల ఆచారం, అది ఒక మనోహర దృశ్యం. అదే మహాకుంభమేళ. పన్నెండేళ్లకోసారి వచ్చే ఈ అపురూప ఘట్టానికి వేదికైంది హరిద్వార్. భంభం భోలే హరహర మహాదేవ నినాదాలతో మార్మోగుతోంది ఈ ప్రాంతం. మంచు కొండలు కరిగి నీరై గలగలా పారే గంగమ్మగా అవతరిస్తే ఆ స్వచ్ఛమైన నదిలో స్నానమాచరించి జన్మ ధన్యమనుకుంటారు భక్తులు. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినందుకు గుర్తుగా ప్రతి మూడేళ్లకోసారి మన దేశంలో కుంభమేళ జరుగుతోంది. ఈసారి హరిద్వార్ ఈ వేడుకలకు ఆతిథ్యమిస్తోంది. హిమాలయాల్లో కొలువైన శివుణ్ణి చేరుకునే తొలిద్వారమే హరిద్వార్ అన్నది భక్తుల విశ్వాసం. అందుకే ఈ ఏడాది హరిద్వార్ కుంభమేళకు విశేష ప్రాధాన్యత ఏర్పడింది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హిమాలయ సానువుల చెంత కొలువుదీరిన హరిద్వార్ నిత్యం శివనామ స్మరణతో మారుమోగుతూ ఉంటుంది. పాల కడలిని చిలికినప్పుడు ఉద్భవించిన అమృతాన్ని దక్కించుకునేందుకు దేవతలకు రాక్షసులకు మధ్య జరిగిన పెనుగులాటలో నాలుగు అమృత బిందువులు ఒలికిపడ్డాయి. ఆ నాలుగు బిందువులు పడిన ఉజ్జయిని, ప్రయాగ, నాసిక్, హరిద్వార్లలో ప్రతి మూడేళ్లకోసారి కుంభమేళ జరుగుతోంది. పన్నెండేళ్లకోసారి మహాకుంభమేళ నిర్వహిస్తారు. ఇప్పుడిక్కడ జరుగుతోంది మహాకుంభమేళ. అందుకే దేశ విదేశాల నుంచి అనేక మంది భక్తులు హరిద్వార్కు విచ్చేస్తున్నారు. దీనివల్ల ఈరోజు స్వామి అభిషేకం చూసాము, గంగా స్నానం చేసాము, అన్నీ చేయగలిగామండి. చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఇలాంటి అవకాశము దొరకడం అనేది జీవితంలో చాలా గొప్ప విషయం. ఈ హరిద్వార్ అన్నది హరినామముతో కూడినటువంటిది. ఈ పవిత్ర గంగ వచ్చేసి కేదార్నాథ్లో ఎక్కడో పుట్టి ఈ యొక్క మునులు పాదాల చెంత నుంచి అది నడుస్తున్నది కాబట్టి దీన్ని మహాకుంభమేళ అంటారు. ఇక్కడ చాలా పవిత్రంగా జరుగుతుందండి. హరిద్వార్ కుంభమేళలో వెంకటేశ్వర స్వామి గారిని తీసుకొచ్చి ఇక్కడ చక్రస్థానంలో చేయించడం చాలా గొప్ప విషయం. మేము వచ్చి అందులో పాల్గొన్నదానికి జీవితంలో చాలా ధన్యం అయిందని మేము అనుకుంటున్నాం. పన్నెండేళ్లకోసారి వచ్చే అపూర్వ అవకాశం. అందుకే భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిష్ఠతో గంగానదిలో స్నానాలాచరించి పునీతులవుతున్నారు. ఈ నదిలో స్నానమాచరిస్తే పాపాలు నశించి కొత్త శక్తి పుట్టుకొస్తుందని వారి నమ్మకం. హిమాలయ సానువుల్లో పుట్టి పవిత్రంగా ప్రవహిస్తున్న ఈ గంగా జలంలో తిరుమల శ్రీవారికి చక్ర స్నానం ఆచరించారు. భక్తుల నడుమకే భగవంతుని నడిపించాలన్న ఉద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానం ఈ కార్యాన్ని చేపట్టింది. హరిద్వార్ మహాకుంభమేళలో ఈ మహాఘట్టం ఆవిష్కారమైంది. గంగమ్మ ఒడిని చేరేందుకు ఏడుకొండల స్వామి సైతం దిగిరాక తప్పలేదు. కుంభమేళ అంటే అమృత బాంటపు ఉత్సవం. అయితే ఈ సందర్భంగా అందరూ తప్పనిసరిగా నదీ స్నానం చేస్తారు కనుక కుంభమేళ అంటేనే నదీ స్నానం అనే అర్థం స్థిరపడిపోయింది. ఈసారి హరిద్వార్లో హర్ కాపాడి ఘాట్ వద్ద స్నానమాచరించడం
అదృష్టంగా భావిస్తున్నారు భక్తులు. సాక్షాత్తు భగీరథుడు గంగను ఈ ప్రాంతంలోనే దివి నుంచి భువికి తీసుకువచ్చాడని ఓ నమ్మకం. ఇదే ప్రాంతంలో సాక్షాత్తు ఏడుకొండలవాడు స్నానమాచరించాడని మరో నమ్మకం. అందుకే ఇక్కడ 2 గంటల వేదోచ్చారణల నడుమ శ్రీవారికి చక్రస్నానమాచరింపజేశారు. తొలిసారిగా హరిద్వార్లో నిర్వహించిన చక్రస్థాన ఉత్సవంలో పాల్గొనేందుకు టీటీడీ పాలక మండలి సభ్యులు భక్తులు తరలివచ్చి తరించారు. భూదేవి సతీ సమేతంగా ఈ హరిద్వార్లో కుంభమేళలో గంగాజలంలో చక్రస్థానం చేయడం గాను ఇక్కడ విచ్చేయటం జరిగింది. తరువాత సాయంకాలము గంగా హారతి కూడా పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొంటకు ఎంతో వేలాది భక్తులు దేశ నలుమూలల నుంచి కూడా ఇక్కడ రావటం, అందులో ప్రధానంగా ఈ గంగా నది తీరాన ఈ కార్యక్రమం జరగడం చాలా విశేషంగా భావించి ఈ మహాకుంభమేళాను ఇక్కడికొచ్చే భక్తులను పనిలో పనిగా హరిద్వార్ అందాలను చిత్రీకరించేందుకు విదేశీ మీడియా సంస్థలు రీసెర్చ్ స్కాలర్స్ 2 నెలల పాటు ఇక్కడే మకాం వేస్తారు. ఈ నెలలో అడుగడుగునా ఎదురయ్యే విశేషాలు వారిని ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఈ అపురూప దృశ్యాలను తమ కెమెరాలో బంధించేందుకు తహతహలాడుతూ ఉంటారు విదేశీయులు. ఈ కుంభమేళాలో అఖారాలు, సాధు సంతులు, నాగ సాధువులు ఒక విశిష్ట స్థానం అని చెప్పుకోవాలి. వీరు ఏది చేసినా అది ఒక కొత్తదనమే. దీన్ని చిత్రీకరించేందుకు అనేక మంది విదేశీయులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఎముకలు కొరికే చలిలో వీరు ఆచరించే గంగా స్నానాలు, యోగ విన్యాసాలు అందరినీ అబ్బురపరుస్తుంటాయి. హుక్కా పీల్చినా దిగంబరంగా తిరిగినా అంతా ఆధ్యాత్మికతలో భాగమే అంటారు వీరు. జడలు కట్టిన జుట్టు, విభూది బొట్లు, అర్ధనగ్నం, కాకపోతే పూర్తి నగ్న స్వరూపం, ఇది కుంభమేళాలో కనిపించే సాధువుల ఆకారం. అసలు కుంభమేళ అనగానే అందరికంటే ముందుగా సాధువులే కళ్ల ముందు మెదులుతారు. ఇక్కడ సాధువులదే హల్చల్, ఏది చేసినా వారికే చెల్లుతుంది. దాదాపు 13 అఖారాలకు చెందిన సాధువులు కుంభమేళ జరిగినన్ని రోజులు చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఆశ్రమాల్లో బస చేస్తారు.